Welcome to YoYo TV. కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కైకలూరు కొల్లేరు ప్రాంతమున్న సెగ్మెంట్ గా ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి ఉప్పల రాంప్రసాద్ పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దాదాపు నాలుగేళ్లు మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కామినేని నియోజకవర్గానికి చేసింది ఏంటి, ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగారా, లేదా ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారనేది ఒకసారి తెలుసుకుందాం. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా 9 సార్లు విజయం సాధించారు. టీడీపీ నుండి 2 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, ఇతరులు 1 సారి గెలుపొందారు. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. టీడీపీ ఒక ఉప ఎన్నికతో పాటు మరో సాధారణ ఎన్నికలో మాత్రమే విజయం సాధించింది. 2009లో జయమంగళ వెంకటరమణ ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదనుకుని ఈ సీటును బీజేపీకి కేటాయించింది. టీడీపీ బీజేపీ నుంచి పోటీ చేసిన కామినేని 21,000 పైగా భారీ మెజారిటీతో విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం ఇరు పార్టీల బంధం వీడిపోవడంతో కామినేని తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మొదట టీడీపీలోనే రాజకీయ జీవితం ప్రారంభించిన కామినేని ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేసి తర్వాత పార్టీకి దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 183,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే కొల్లేటిని 3వ కాంటూరుకు కుదిస్తామని గత ఎన్నికల ముందు కామినేని హామీ ఇచ్చారు. దీంతోపాటు కొల్లేటి కోట వంతెనను కూడా నిర్మిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికీ వీటిలో ఏ పని నెరవేరలేదు. ఇక అక్రమంగా చెరువులు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వారికి నష్టపరిహారం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇప్పటి వరకు వారికి నష్టపరిహారం అందించలేదు. 4 ఏళ్లు మంత్రిగా ఉండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కామినేని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక కొల్లేరు పరిధిలో ఉన్న 7,500 ఎకరాల భూమిని స్థానికులకు పంచుతామని చెప్పినా ఆ దిశగా కనీసం ప్రయత్నాలు కూడా చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కుదింపుతో పాటు ఎన్నో కీలక హామీలు ఇచ్చారు ఎమ్మెల్యే కామినేని. వాటిలో పెద్దింటి అమ్మ వంతెన నిర్మాణం కూడా ఒకటి. అయితే 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఒక్కటి కూడా అమలు కాలేదు. అయితే ఎమ్మెల్యే మాత్రం ప్రణాళికలు సిద్ధం చేశామని, మొదలు కావస్తుందని చెబుతున్నారు. ఇప్పటికీ ఆ దిశగా కనీసం శంకుస్థాపన వంటి పనులు కూడా జరగకపోవడం విశేషం. ఎమ్మెల్యే చేసింది పెద్దగా ఏమీ లేదని ఒకప్పటి మిత్రపక్షం టీడీపీ కూడా అంటుంది. అయితే ఎమ్మెల్యే మాత్రం కేంద్రానికి నివేదికలు సమర్పించానని, సాంకేతిక కారణాల వలన పనులు జరగడం లేదని అంటున్నారు. ఇక కైకలూరులో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ ఘోరంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక కైకలూరు నుంచి పెద్దింట్లమ్మవారి గుడికి సరైన రహదారి లేకున్నా ఇప్పటికీ రోడ్లు వేసే చర్యలు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక పక్కనే కొల్లేరు ఉన్న మంచినీటి సమస్య ఇక్కడ వారిని తీవ్రంగా వేధిస్తుంది. కొల్లేరు పరిధిని 5వ కాంటూరికి పెంచుతూ గతంలో ప్రభుత్వం చెరువులను ధ్వంసం చేయడంతో సముద్రపు నీరు చేరి ఉప్పు నీరు తప్ప మంచినీరు దొరకడం లేదని చెబుతున్నారు. అయితే ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని పనిచేయడం వలన ఆ శాఖకు సంబంధించిన కొన్ని పనులు పూర్తయ్యాయి. మొత్తంగా చాలా సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. మంత్రిగా 4 ఏళ్లు, ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పనిచేసినా ఇచ్చిన హామీలను కామినేని నెరవేర్చలేదనేది స్థానికుల మాట. ఇక రాజకీయంగా చూస్తే ఈసారి కామినేని శ్రీనివాస్ బీజేపీ నుంచి బరిలో దిగుతారా, పార్టీ మారుతారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ కూడా బలపడే ప్రయత్నాలు చేస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.